హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ మంజుల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడే పూజ అయిపోయిందండి. ప్రసాదాలు వచ్చేసి పులిహోర అండ్ ఉండాల పాయసం చేశాను, చాలా బాగా వచ్చాయి. ఓకే, ఇంకా మున్నా నందు ఇంకా తింటున్నారు, ఇప్పుడే తినిపించాను వాళ్ళకి. ఓకే అండి, నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి రోజు అందరి జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి అందరికీ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలకి వెళ్ళిపోదాం. ఓకే, ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ సేమియా పాయసం చేస్తున్నాను. ఇది దేవుడి కోసం కాదండి, జస్ట్ పిల్లల కోసం చేస్తున్నాను. పండగలప్పుడు పూజ అవి విధ అయిపోయేసరికి కొంచెం మనకు లేట్ అవుతుంది కదా, ఇంకా పిల్లలు అంతసేపు అంటే చాలా టైం పడుతుంది, ఆగలేరు కాబట్టి పిల్లల కోసం విడిగా సేమియా పాయసం చేస్తున్నాను. ప్రతి పండగకు సేమియా పాయసం ఖచ్చితంగా ఉండాలండి, పిల్లలకు చాలా ఇష్టం. నందుకి ఎస్పెషల్లీ నందుకైతే చాలా ఇష్టం అండి సేమియా. అలాగే మున్నా కూడా, వాడు ఏదైనా తింటాడండి. మున్నాకి ఇది తినను అది తినను అన్నాడు, అన్నీ చక్కగా తింటాడు. కానీ నందు అలా కాదు, వాడికి నచ్చితేనే తింటాడు, లేకపోతే అస్సలు తినడు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను సేమియా పాయసం షేర్ చేశాను కాబట్టి ఇక్కడ నేను చూపించడం లేదు, జస్ట్ లైట్గా ఈ విధంగా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సేమియా కంప్లీట్ అయిపోయింది. జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ ఇలా ఫ్రై చేసుకొని నెయ్యిలో వేసుకున్నాను. చూసారు కదా, ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం దింపుకోవాలి, తర్వాత కొంచెం గట్టి పడుతుంది కాబట్టి. దింపుకున్నాక పాలను ఎప్పుడైనా సరే నేను పాలను దింపుకున్నాక యాడ్ చేసుకుంటానండి. అప్పుడైతే మనకు సేమియా అనేది గట్టి పడకుండా చాలాసేపు ఇలా ఈ విధంగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలామంది మనం వినాయక చవితి రోజు పూజ చేసుకోవడం అలాగే ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుంది. అలాంటప్పుడు మనము కూడా ఇలా సేమియా ఇలా ఏవైనా తిని మనం కూడా చేసుకోవచ్చు పూజ అనేది, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి పిల్లలిద్దరికి సేమియా పెట్టాను, మేము కూడా కొంచెం లైట్గా తిన్నానండి. ఎందుకంటే అంతసేపు చాలాసేపు ఉండాలి కాబట్టి, పూజ చేయాలంటే కొంచెం ఎనర్జీ అనేది ఉండాలి కదా, అందుకోసం. అలాగే రామ్కి కూడా పెట్టేశాను. ఓకే అండి, ఈ విధంగా సేమియా పాయసం అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పూజ ఏవి కా ఇప్పుడే బాత్ అయిపోయింది, జస్ట్ సేమియా ప్రిపేర్ చేశాను అంతే. ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు, ప్రసాదాలు కూడా ఇంకా ప్రిపేర్ చేయాలి, ఏవి చేయలేదండి. చూడాలి ఇంకా టైము బట్టి త్వరగా అవ్వడానికి ట్రై చేస్తున్నాను. పిల్లలు ఉంటే ఎంతైనా మనకు పూజ అనేది కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే పిల్లలను చూసుకుంటూ ఇటు ప్రసాదాలు చేయాలి అటు పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఇక్కడ వచ్చేసి ర్యాంప్ కూడా పెట్టేస్తున్నాను. సేమియా అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి, నాకు తెలిసి ఇష్టపడని వారు ఉండరు. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోయే రెసిపీ సేమియా కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు రామ్కి ఇద్దరికి సర్వ్ చేసుకున్నాను సేమియా. చూసారు కదా, హాఫ్ ఎన్ అవర్ అయినా కూడా సేమియా ఎంత చక్కగా గట్టి పడకుండా ఎలా ఉందో. మీరు కొద్దిగా గట్టి పడితే కొంచెం పాలని యాడ్ చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకు జీడిపప్పు, బాదం, కిస్మిస్ అంటే చాలా ఇష్టం అండి పిల్లలకు, అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటుంటాను. సేమియా చేసినప్పుడల్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయలేదండి, ఇప్పుడు చెయ్యాలి. ఇంకా చూసారు కదా, ఇద్దరు ఇలా చక్కగా కూర్చున్నారు మంచిగా. నేను వీడియో మాట్లాడదామంటే ఇలా ఉంటుంది రోజు సిచ్యువేషన్, వీళ్ళు పడుకున్నాకే నాకు కుదురుతుంది, లేకపోతే ఇక ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఈరోజు ప్రసాదంగా నేను ఉండ్రాల పాయసం చేశానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి.
ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ 1 కప్ బియ్యం పిండికి 1/2 కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ప్రసాదం చేసే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ బియ్య పిండికి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ బియ్య పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్య పిండి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ విధంగా మొత్తం పిండిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉంటే మనకు చక్కగా పిండి అనేది చపాతీ పిండిలా తయారవుతుంది. చూసారు కదా, ఇలా ఇప్పుడు చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసుకోవాలి. మీకు ఇష్టమైన సైజులో ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, అంతకంటే కొంచెం చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న ఉండ్రాలను చేసుకొని మనం ప్రసాదంగా నైవేద్యంగా పెడితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఉండ్రాల పాయసం. కాబట్టి నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను కానీ కుదరలేదు. ఈసారి మాత్రం చక్కగా వచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఉండలను ప్రిపేర్ చేసుకున్నాక కొద్దిగా బియ్య పిండిని వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై గిన్నెను పెట్టుకొని హీట్ చేసుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్లను ఫ్రై చేసుకోవడానికి నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఆయిల్ నెయ్యి అయినా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కిస్మిస్, జీడిపప్పు, అలాగే బాదం మూడింటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి యూజ్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పిల్లలు చాలా వరకు డ్రై ఫ్రూట్స్ ఇష్టపడరండి. మా పెద్ద అబ్బాయికి డ్రై ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిన్న అబ్బాయి మున్న చాలా చక్కగా తింటాడు, వాడు ఏవైనా చక్కగా తింటాడండి, డ్రై ఫ్రూట్స్ అస్సలు తినడు నందు. నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పాయసం ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న ఉండ్రాళ్ళను పిండితో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళు చక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం నూకను యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పాయసం చిక్కగా రావడం కోసం బియ్యం నూకను యాడ్ చేసుకుంటాము. బియ్యం నూకను ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. బియ్యాన్ని 1/2 అవర్ నానబెట్టి పొడిగుడ్డపై ఆరనివ్వాలి. ఆరాక మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి. అంతే సింపుల్గా మనకు బియ్యం నూక ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు బియ్యం నూక యాడ్ చేశాక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ బియ్య పిండికి 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా,
పాయసం కొద్దిగా చిక్కగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా పాయసం చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ యాలకుల పొడిని యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయ్యిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్గా మనకు ఈ ఉండ్రాల పాయసం రెడీ అవుతుంది. ఇది కూడా చాలా టైంలో ప్రిపేర్ అయ్యే ప్రసాదం. ఈరోజు ప్రసాదంగా రెండు ప్రసాదాలు ప్రిపేర్ చేశానండి, ఉండ్రాల పాయసం అండ్ పులిహోర. పులిహోర ఆల్రెడీ చాలా వీడియోస్లలో మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇంక ఈరోజు వీడియో చేయలేదండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చేశాను. పులిహోర చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ. ప్రతి ఫెస్టివల్కి ఖచ్చితంగా పులిహోర కంపల్సరిగా ఉండాలి, అందుకే ఎప్పుడు నేను పులిహోర మాత్రం కంపల్సరిగా చేస్తాను. అలాగే ఉండ్రాల పాయసం చేశాను. పులిహోర చాలా బాగుంటుందండి, నిజంగా మనం ఎప్పుడు ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లెమన్ రైస్ పులిహోర అయినా, అలాగే చింతపండు పులిహోర, అలాగే మామిడికాయ పులిహోర, ఏ రకం పులిహోర అయినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా నందు అయితే చాలా బాగా తింటాడండి, పులిహోర అంటే చాలు, చాలా ఇష్టంగా తింటాడు. ఉండ్రాల పాయసం కూడా చేశాను. ఇప్పుడు వచ్చేసి పూజ స్టార్ట్ అయిపోతుంది. పూజ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే ఇవి ప్రసాదాలు, పిల్లలను చూసుకుంటూ ఇవి చేసేసరికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ మేము పూజ చేస్తూ ఉంటే మా ఉన్న అల్లరి చేస్తూ ఉన్నాడు. వాడిని చూసుకుంటూ పూజ చేసుకోవడం కొంచెం కష్టమే. ఆయన కూడా ఇంకా సింపుల్గా శ్లోకాలు, సహస్రనామాలు చదువుకొని, వినాయకుని వ్రత కథ చదువుకొని పూజను ముగించాము. చాలా చక్కగా కుదిరాయండి ప్రసాదాలు కూడా. చూశారు కదా చాలా బాగా నచ్చాడు నాకు వినాయకుడిని, చాలా చక్కగా చేసుకున్నాను. ఫస్ట్ టైం అండి నా చేతులతో నేను వినాయకుడిని తయారు చేసుకోవడం, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, పూజ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే, వీడియో చూస్తూ ఉండండి. ఓకే అండి, రోజు పూజ వచ్చేసి ఇప్పుడే అయిపోయింది. జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే మేము ప్రసాదాలు తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, పులిహోర అండ్ ఉండ్రాల పాయసం చేశాను, చాలా బాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఈ ఉండ్రాల పాయసం చేయడం, కానీ చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మొన్న పడుకున్నాడు, వాడు నిద్రపోయాడు కాబట్టి అందుకే ఫాస్ట్గా ఇలా మీతో మాట్లాడదామని వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. ఓకే, ఏం చేస్తున్నామ్మా? ఉన్ని క్లాప్స్ కొట్టు, ఉన్ని క్లాప్స్, ఉన్ని క్లాప్స్ కొట్టవా. ఉన్న క్లాప్స్ కొట్టవా, ఉన్న క్లాప్స్. ఇక్కడ వచ్చేసి చూశారు కదా వీడు ఇలా ఫొటోస్కి ఫోజులు ఇస్తూ ఉన్నాడు. అవి ఎక్కి టీవీ స్టాండ్ పైన నిలబడి చూడండి, ఎలా అటు ఇటు చూస్తూ ఎలా తిరుగుతున్నాడో. ఇది వచ్చేసి వాళ్ళ అన్నయ్యదండి డ్రెస్, చాలా బాగా సెట్ అయింది వీడికి, చాలా బాగుంది. వీళ్ళ అన్నయ్య సెకండ్ బర్త్డే డ్రెస్ అనుకుంటా, చాలా బాగుంది మునాకి.
ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ను క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో, మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.